దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అలర్లకు అవకాశం లేకుండా ఎన్నికల కమిషన్ జాగ్రత్తగా నిర్వహిస్తోంది. తొలి విడతలో పోలింగ్ ఇంట్రెస్టింగ్ గా జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు 15.09% ఓటింగ్తో బెంగాల్ తొలి స్థానంలో ఉండగా 15%, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. మహారాష్ట్రలో 6.98% పోలింగ్ లో వెనుకబడింది. ఇక సమస్యాత్మక ప్రాంతాలైన ఛత్తీస్గఢ్ కూడా పోలింగ్ బాగానే జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు అక్కడ 12% పైగా పోలింగ్ జరిగిందని ఈసీ అధికారులు ప్రకటించారు. ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ స్టేషన్స్ కు వస్తారా రారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఛత్తీస్గఢ్ పోలింగ్ బాగా జరుగుతోంది. ఇక ఉదయం నుంచి చాలా మంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మణిపూర్ సీఎం బీరన్ సింగ్, పుష్కర్ సింగ్ ధామి పోలింగ్ స్టేషన్స్ కు వెళ్లి ఓటు వేశారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసాయి కూడా ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్, చిదంబరం తొలి విడతతోనే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పోలింగ్ స్టేషన్ ఓపెన్ అయిన వెంటనే ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. 100% ఓటింగ్ నమోదయ్యేలా టార్గెట్ పెట్టుకోవాలని ఆయన సూచించారు. 1900 और इसलिए सब लोगों ने मतदान करना चाहिए. देश के हित को ध्यान में रखकर अपना विचार स्वयं करके मतदान करना चाहिए. और इसलिए आज सबसे पहला व्यक्तिगत कार्य मैंने ये किया है कि मैंने मतदान किया है. धन्यवाद. मतदान हे आपलं कर्तव्य आहे आणि आपला अधिकार सुद्धा आहे. मतदानाने येत्या 5 वर्षाकरता आपण आपल्या देशाचं भाग्य निर्धारित करतो आणि म्हणून प्रत्येकाने मतदान केलं पाहिजे. 100% मतदार मतदानात आले पाहिजेत. म्हणून आज पहिलं काम जे मी केलं उठल्यावर ते मी मतदान. సినీ నటులు కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళ హీరోలు కమల్ హాసన్, అజిత్, సీనియర్ నటుడు ప్రభు పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు వేశారు. రజనీకాంత్ కూడా ఇవాళ్లే ఓటు వేశారు. అటు ఇటీవల అస్వస్థతకు గురైన సద్గురు జగ్గి వాసుదేవ్, ఇక రామ్దేవ్ బాబా కూడా ఓటు వేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచంలోనే పొట్టి మహిళగా గుర్తింపు పొందిన జ్యోతి నాగ్పూర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ప్రజాస్వామ్యంలో ఓటే ప్రజల బలమని ఆమె తెలిపారు. कि आज मैंने अपने पूरे फैमिली के साथ वोट दिया है, तो आप सब भी ज़्यादा से ज़्यादा इसमें वोट करें. ये हमारा कर्तव्य है और हम देश के नागरिक हैं, तो ये हमने वोट करना चाहिए. जो हमारे देश की सेवा करे और मतलब किसी भी चीज़ की प्रॉब्लम ना आने दे, ऐसा एक अच्छा. తొలి విడతగా 102 లోక్సభ నియోజకవర్గాల్లో ఇవాళ్ల పోలింగ్ జరుగుతోంది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 187,000 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 18 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది ఈసీ. అలానే దాదాపుగా 16.63 కోట్ల ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన ఛత్తీస్గఢ్లోని బస్తర్లో కూడా ఇవాళ్లే పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ పోలింగ్ సాయంత్రం 3 గంటలకే ముగించబోతున్నారు. ఈసీ ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్లో 61 పోలింగ్ బూత్స్ను సున్నితమైన ప్రాంతాల్లో, 196 పోలింగ్ బూత్స్ను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న 102 స్థానాల్లో గతసారి 45 స్థానాలను యూపీఏ కూటమి గెలుచుకుంది. 41 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41 స్థానాల్లో బీజేపీ 39 స్థానాలను సొంతం చేసుకుంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరగబోతోంది. అరుణాచల్ ప్రదేశ్లో 60 స్థానాలు, సిక్కింలో 32 స్థానాలకు పోలింగ్ జరగబోతుంది. తొలి దశ పోలింగ్ లో కొంతమంది ప్రముఖులు బరిలో ఉన్నారు. మొత్తం 8 మంది మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, 1 మాజీ గవర్నర్ పోటీ పడుతున్నారు. నాగ్పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు, త్రిపుర వెస్ట్ మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ పోటీ చేస్తున్నారు. ఇక చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి తమిళసాయి సౌందరరాజన్ పోటీలో ఉన్నారు. శివగంగ నియోజకవర్గం నుంచి కార్తీ చిదంబరం, కోయంబత్తూరు నుంచి కె అన్నామలై, సెంట్రల్ చెన్నై బరిలో దయానిధి మారన్ పోటీ చేస్తున్నారు. లోక్సభ ఫేజ్ 1 పోలింగ్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ ఫేజ్ 1 పోలింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎక్కడెక్కడ ఏ పర్సంటేజెస్ లో ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది? దేశవ్యాప్తంగా మొదటి ఫేజ్ 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ అనేది 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ నియోజకవర్గాలకు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నిక జరగబోతుంది. మొత్తం 16.23 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దేశవ్యాప్తంగా కూడా మహిళలు అలాగే పురుషులు 8.40 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు, అలాగే 11,000కు పైగా ట్రాన్స్జెండర్స్ ఈ ఓటు హక్కును 21 రాష్ట్రాల్లో మొదటి ఫేజ్లో వినియోగించుకోబోతున్నారు. 1.87 లక్షల ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించబోతున్నారు. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత మధ్య ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు, ఎన్నికలు కొనసాగుతున్నాయి. అక్కడ మరోవైపు ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ప్రతి ఏరియాల్లో కూడా కేంద్ర బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఉదయం 9 గంటల వరకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన అంచనాల ప్రకారం 15% ఓటింగ్తో బెంగాల్ తొలి స్థానంలో ఉంది. 15% తర్వాతి స్థానంలో తమిళనాడు, మహారాష్ట్ర, అలాగే కొన్ని ప్లేసెస్లో మందకొడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక ఇటీవల ఏదైతే ఛత్తీస్గఢ్లో కాల్పులు జరిగాయో, భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో అక్కడ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రారు అని అనుకున్నారు. కానీ అక్కడ ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ఫర్దర్గా కూడా ఓటింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా కూడా అక్కడ కేంద్ర బలగాలను మోహరించి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా హెలికాప్టర్ల ద్వారా అక్కడ భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ ఇతర భద్రతా సిబ్బంది పోలింగ్ స్టేషన్లలో ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో ఆ సమస్యాత్మక ప్రాంతాలు పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా వీడియో పర్యవేక్షణలో మొత్తం అక్కడ ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఇక దేశవ్యాప్తంగా కూడా ప్రముఖులు ఈసారి తొలి ఫేజ్లో దాదాపు 8 మంది కేంద్ర మంత్రులు, ఇతర మాజీ ముఖ్యమంత్రులు కానీ సీనియర్ నేతలందరూ కూడా తొలిసారి బరిలో ఉన్నారు. ఇటు కిరణ్ రిజిజు కానీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, మరోవైపు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తనయుడు కమల్నాథ్, తనయుడు చింద్వారా నుంచి నకుల్నాథ్ అక్కడ పోటీ చేయబోతున్నారు. ఇటు తమిళనాడులో చిదంబరం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు, కార్తీ చిదంబరం, అలాగే చిదంబరం
ఇటు చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అక్కడ పోటీలో ఉన్నారు. ఇతర అగ్రనాయకులందరూ కూడా మొదటి ఫేజ్లో నితిన్ గడ్కరీ కానీ ఇతర సీనియర్ నేతలు కేంద్ర మంత్రులందరూ కూడా మొదటి ఫేజ్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. రానున్న ఎన్నికల్లో మొత్తం గెలిపే లక్ష్యంగా అందరూ కూడా తమ ప్రచారాన్ని ఇప్పటివరకు చేశారు. మొదటి ఫేజు ప్రచారం ముగిసింది. దీనికి సంబంధించి మొత్తం 21 రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి మొత్తం 102 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. మొత్తంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు మిజోరాం నార్థర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మిజోరాం కానీ సిక్కిం మేఘాలయని ముఖ్యమంత్రి కన్రాడ్ కూడా ఉదయం 6:30 పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన సందర్భంలో అప్పుడే భారీగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకునేందుకు అక్కడ చేరుకుంటున్నారంటూ కూడా మేఘాలయ సీఎం కూడా చెప్తున్నారు. మొత్తం ప్రతి చోట కూడా అంటే కేంద్ర మంత్రులు మాజీ కేంద్ర మంత్రులు అందరూ కూడా తమ ఓటుకు వినియోగించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు వినియోగించుకుని తమ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఇతరులకు ప్రోత్సాహం అంటే ఇతరులను ఇన్స్పిరేషన్గా దాన్ని తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లు ఎన్నికలకు సంబంధించి పోలింగ్లో పాల్గొనే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా సెలబ్రిటీలతో ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సోషల్ మీడియాల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ఇటు సచిన్ టెండూల్కర్ కానీ ఇతర సెలబ్రిటీల నుంచి కూడా సోషల్ మీడియాతో ప్రచారం నిర్వహించి ఎన్నికల ప్రతి ఒక్కరు కూడా తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు కానీ గతంలో ఓటు హక్కు వినియోగించుకునేవారు కొంతమంది సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా అవకాశం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ముందుగానే అప్లికేషన్ పెట్టుకుని దాన్ని వినియోగించుకునే విధంగా కూడా అవకాశం కల్పించింది. ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా భద్రతను కట్టుదిట్టం చేసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లు చేసింది. అంటే ఎన్నికల లోక్సభ ఎన్నికలకు ముందు 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి రాష్ట్రంలో పర్యటించి అక్కడ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కానీ ఆ రాష్ట్రాల పార్టీల నేత రాజకీయ పార్టీల నేతలతోనూ పోలీసు అధికారులతో పోలీసు ఉన్నతస్థాయి అధికారులతో అందరితో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడి భద్రత పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అభ్యంతరాల పరంగా రాజకీయ పార్టీల నుంచి కూడా అభ్యంతరాలు స్వీకరించి అక్కడ మార్పులు చేర్పులు చేయడం కానీ ఇక ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం కొత్తగా నూతన ఓటర్లు నమోదు చేసుకునే నేపథ్యంలో అక్కడ పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు పెరిగాయి అన్నీ కూడా అంచనా వేసుకుని మొత్తం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా సమస్యాత్మక ప్రాంతాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు సున్నితమైన ప్రాంతాలు వీటన్నిటి కూడా మొత్తం ఒక నివేదికను తయారు చేసి ఎన్నికలు నిర్వహించేందుకు 2 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి సమీక్షా సమావేశాలు నిర్వహించింది. తర్వాత మళ్ళా 11వ తేదీన మళ్ళీ ఒకసారి సమావేశం నిర్వహించింది. తర్వాత 12-13 తేదీలు జమ్మూ కాశ్మీర్లో పర్యటించింది. 14వ తేదీన ఫైనల్గా మరొకసారి తుది సమావేశం వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించి 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7 ఫేజుల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. 543 స్థానాలకు గాను మొత్తం 7 ఫేజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి ఫేజ్ ఈరోజు 19వ తేదీన ఈరోజు నుంచి ఎన్నికలు మొదటి ఫేజు జరగబోతుంది. దానిలో భాగంగా 102 లోక్సభ నియోజకవర్గాలు 21 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభకు సంబంధించిన లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పోలీసులు భద్రత బలగాలను భారీగా మోహరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. సరే నేను హోటింగ్ అడ్డా.